వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. నా చేతిలో ఏంటి అనుకుంటున్నారా? సో ఈరోజు మనం బాలాజీ ట్రేడర్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ అనమాట ఇది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు బైక్స్ కానీ కార్స్ కానీ మనకి లారీసే కానీ ఇంకోటి బసెస్ కూడా ప్రతిదీ కూడా మీరు ఇక్కడ మనకి మైలేజ్ పరంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎలా అనుకుంటున్నారా, మీ కార్ మైలేజ్ ఇవ్వట్లేదా, పొల్యూషన్ ఎక్కువ అయిపోయిందా మీ కార్లో, మీ కార్ కొత్త కార్ లాగా వర్క్ చేస్తే బాగుంటుంది అనే డౌట్ అందరికీ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం చూడొచ్చండి ఈ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా, ఇది కార్ క్లబ్ మల్టీ బ్రాండ్ సర్వీస్ స్టేషన్ అనమాట. దానికి ఆపోజిట్లోనే సాయి హైటెక్ ప్లాజా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ మైలేజ్ వస్తుంది, వెహికల్ ఎఫిషియన్సీగా ఉంటుంది, అండ్ నో కెమికల్ యూజ్ అనమాట. టోటల్గా సేఫ్గా ఉంటుంది మనకి. అండ్ దాంతోపాటుగా రెడ్యూస్ 40-80% ఆఫ్ పొల్యూషన్ ఇన్స్టాంట్లీ. మనం ఇన్స్టాంట్గా 40-80% పొల్యూషన్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. అండ్ మనం మనీ సేవ్ చేయొచ్చు, టైం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్యూయల్, ఇంజిన్, రిపేర్ బిల్స్ ప్రతిదీ కూడా ఇంక్రీజ్. పికప్ ఇన్స్టాంట్లీ మనకు పికప్ కూడా అది బాగా ఇస్తుంది అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్స్ అనమాట ఇవి. అండ్ ఇంకొక డౌట్స్ అందరికీ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి, వాళ్ళతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఒకసారి వ్యూవర్స్ కోసం అడ్రస్, ఈ అడ్రస్ వచ్చేసి మనకు మాదాపూర్ 100 ఫీట్ రోడ్, అయ్యప్ప సొసైటీ అండి. మనం గూగుల్లోకి వెళ్ళి బాలాజీ ట్రేడర్స్ ఇంజన్ కార్బన్ సెంటర్ అంటే డైరెక్ట్ మన షెడ్ దగ్గరకి లొకేషన్ వస్తుంది. హలో అండి. హలో అండి. యాక్చువల్లీ చాలా మంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటున్నాం కూడా, అసలు అసలు ఈ కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి ఇంజిన్? కార్బన్ క్లీనింగ్ అంటే వన్ ఆఫ్ ద రీజన్ చెప్పాలంటే ఫ్యూయలే, మనం పోసే ఫ్యూయలే కరెక్ట్గా బర్నింగ్ ప్రాసెస్లో బర్నింగ్ అవ్వనప్పుడు కార్బన్ లాగా ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఇంజన్లో ప్రాబ్లం తయారవుతుంది. అంటే దానివల్ల లో పికప్ కానీ, ఇంజన్ హీట్నెస్ అవ్వడం కానీ, ఇంజన్లో లోడ్ అవ్వడం కానీ, వెనకాల స్మోక్ రావడం కానీ, మైలేజ్ పడిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. సో అదే కార్బన్, దాన్ని మనం క్లియర్ చేస్తుంటాం. సో ఇందులో మీరు ప్రాసెస్ ఏంటి అసలు వీటిది? సో మీకు చూపిస్తాను ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఒక వెహికల్ రాగానే ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ చేస్తాం, ఎలా ఉంది వెహికల్, కండిషన్ ఎలా ఉంది, కొత్త వెహికల్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది వెహికల్. సో దాన్ని మనం కరెక్ట్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, మామూలుగా కార్లో జరిగే అన్ని ఫంక్షన్స్కి కూడా ఇదే రీజన్ అంటారా? మెయిన్ రీజన్ అదే. మనకు మనము మామూలుగా చాలా మంది చెప్తూ ఉంటారు, నేను టైంకి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నా సర్వీసింగ్ చెప్పిస్తాను. అవును, సర్వీసింగ్ అనేది ఆయిల్ అనేది ఓన్లీ లూబ్రికేషన్ కోసం మాత్రమే. లోపల పార్ట్స్ అనేది రబ్బింగ్ జరిగినప్పుడు అరిగిపోకుండా ఉండడానికి, అంటే వాటి స్వభావం కోల్పోకుండా ఉండడం కోసం అని చేసేది ఇంజన్ ఆయిల్, ఆయిల్ చేంజ్ చేయడం. బట్ మనం పోసే ఫ్యూయల్ అయితే ఎక్కడైతే బర్న్ అవుతుందో ఆ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఎవరు క్లీన్ చేయరు. వన్స్ ఒక పర్సన్ క్లీన్ చేయాలంటే, ఒక మెకానిక్ క్లీన్ చేయాలంటే ఇంజన్ విప్పాలి. ఇంజన్ పోతేనే ఒక పర్సన్, ఒక మెకానిక్ వచ్చేసి ఇంజన్ విప్పుతాడు. ఇంజన్ విప్పితే దాని ఒరిజినాలిటీ పోతుంది. సో అలా పోకుండా ఉండడం కోసం ఇది మనకు వచ్చిన న్యూ టెక్నాలజీ ఇది. సో ఈ టెక్నాలజీతో మనం ఏం చేస్తాం అంటే ఇంజన్ విప్పకుండా ఇంజన్లో ఫామ్ అయిన కార్బన్ క్లీన్ చేయడం ద్వారా ఇంజన్ అనేది మళ్ళీ ఫ్రెష్ ఇంజన్ లాగా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలా క్లీన్ చేస్తారో కూడా అది మనకు చూపిస్తారన్నమాట. ఒకసారి మనం లైవ్లోనే చూద్దాం అదంతా కూడా. అండ్ ఇప్పుడు మనకి కామన్గా ఇప్పుడు మైలేజెస్ ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ లాంగ్ వెళ్ళినప్పుడు కూడా ఎంత మైలేజ్ ఇవ్వట్లేదు అసలు, ఎంత లాంగ్ వెళ్ళామన్నా కూడా పెట్రోల్ మొత్తం తాగేస్తుంది అంటుంటారు. సో అది ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా? అసలు మెయిన్ రీజన్ ఇదే అండి, కార్బన్ అనేది మెయిన్ రీజన్. ఎందుకంటే మన ఫ్యూయల్ బర్న్ అయ్యే ప్లేసెస్లో కార్బన్ ఫామ్ అయినప్పుడు బర్నింగ్ ప్రాసెస్ తగ్గిపోతుంది. దాని మీద లేయర్స్ ఫామ్ అయినప్పుడు, ఐ మీన్ లైట్ కాటిక టైప్లో లేయర్స్ ఫామ్ అయినప్పుడు బర్నింగ్ ప్రాసెస్ తగ్గిపోయి ఫ్యూయల్ అనేది ఎక్కువ తాగేస్తూ ఉంటుంది. ఎక్కువ తాగేసినప్పుడు లోడ్ తీసుకుంటుంది ఇంజన్. అంటే ఫ్రీగా వెళ్లాల్సిన ఇంజన్ బలవంతంగా వెళ్తుంది. అంటే మనము మామూలుగా డైలీ మార్నింగ్ లేచి వీళ్ళు వాక్ చేసినప్పుడు ఎంత ఎనర్జీగా వాక్ చేస్తామో, ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ తిన్నప్పుడు ఎంత బలవంతంగా నడుస్తామో ఆ విధంగా ఇంజన్ తయారవుతుంది. సో దాన్ని మనం క్లియర్ చేసి మళ్ళీ ఫ్రీగా తయారు చేస్తాం ఇంజన్. సో అప్పుడు మనకు బర్నింగ్ ప్రాసెస్ ఫ్రీ అయిపోతుంది కాబట్టి మైలేజ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది మనకి. ఓకే, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, మరి మాకు ఎట్లా తెలుస్తుంటుంది అని. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ వెహికల్ తీసుకున్నప్పుడు వాళ్ళ కొత్తలో హ్యాపీగా అనిపిస్తుంది, వెహికల్ నడుపుతూ ఫ్రీగా అనిపిస్తుంది. కొన్ని రోజులు పోతున్న కొద్దీ అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, డ్రైవింగ్లో కానీ ఏదన్నా ఈ ఇలాంటి అప్స్లో వెళ్ళినప్పుడు హప్పెక్కేటప్పుడు సౌండింగ్ ఓవర్గా వస్తుంది. బండి మాత్రం మూవ్ అవ్వడం చాలా స్లోగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ తయారవుతుంది అంటే లోపల కార్బన్ ఫామ్ అవుతుంది. ఇవాళ రేపు ఏ వెహికల్ అయినా, పెట్రోల్ డీజిల్తో వచ్చే ఏ వెహికల్కైనా కార్బన్ ఫామ్ అవుతుంది, అది కంపల్సరీ ఫామ్ అవుతుంది. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్, మనము దీని గురించి మనకు కార్బన్లో ఎలా ఉంది అంటే, కొత్త వెహికల్ అప్పుడు కార్బన్ ఐ మీన్ పీయూసీ చెక్ చేసుకొని కొన్ని రోజులు ముందుకు వెళ్తున్న కొద్ది మళ్ళీ ఒకసారి పీయూసీ చెక్ చేసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు పొల్యూషన్ తయారవుతుంది. హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటే పొల్యూషన్ మనమే క్రియేట్ చేస్తున్నాం, మనమే క్లియర్ చేసుకోవాలి. దాన్ని క్లియర్ చేసుకోవాలంటే
ఇలాంటి సర్వీసెస్ కొన్ని మనం యూజ్ చేసుకుంటే మళ్ళీ పొల్యూషన్ మనమే తగ్గించుకుంటాము. యా, సో ఫ్యూచర్లో మన పిల్లలకు మనం ఏమి ఇచ్చినాము అని చెప్పేసి చాలా మంది ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పొల్యూషన్ మనం ఇస్తే తిట్టుకోవడం తప్ప ఏమి ఉండదు కూడా. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఈరోజు మీ అందరికి ఒక యూస్ఫుల్ వీడియో అనే చెప్పాలి. డ్రైవింగ్ లవర్స్ అందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనివల్లనే. కాబట్టి మనకి ఇంకా కార్లలో మనం ఎక్కువసేపు ట్రావెల్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం పోగొస్తుంది. దానివల్ల దాని ఆ స్మెల్ మనం పీల్చుకోవడం వల్ల కూడా మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అన్నిటికీ ఒకటే రీజన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నదనమాట. ఒకసారి వాటి ప్రాసెస్ ఏంటో కూడా మనం చూసేద్దాం. వచ్చేయండి, ఇంకా ఓకే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం అన్న. 8 నెంబర్ ఇసుకో టీబీ, 10 నెంబర్ టీబీ. సో దీన్ని మనం ఎంఎఫ్ సెన్సార్ అంటాం. ఇది ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ పక్కన ఎంఎఫ్ సెన్సార్. ఎంఎఫ్ సెన్సార్ మీన్స్ మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ అని. ఇంజన్లోకి వెళ్ళే ఎయిర్కి క్వాలిటీ ఎంత వెళ్తుంది, క్వాలిటీ వెళ్తుందా, ఎంత క్వాంటిటీ వెళ్తుందా అనే రీజన్ మనకు తెలియనప్పుడు డీజిల్ ఎక్కువ తీసేసుకుంటుంది. డీజిల్ హెయిర్ మిక్స్ అయినప్పుడే బర్నింగ్ జరుగుతుంది. వితౌట్ హెయిర్ డీజిల్ అనేది బర్నింగ్ జరగదు. ఓకే, మనకి రీజన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సెలైన్ బాటిల్ పెడతారు. సెలైన్ బాటిల్కి పైన హోల్ పెడితేనే కింద సెలైన్ అనేది కిందికి డ్రాప్ అవుతుంది. ఎస్, హోల్ లేకుండా రాదు. సో హెయిర్ వెళ్తేనే బర్నింగ్ జరుగుతుంది. ఓకే, సో మెయిన్లీ సెన్సార్ అనేది క్లీన్ చేయించుకోవాలి. అందరికి అర్థమయ్యే విధంగా మంచి లాజిక్స్తో చెప్తున్నారు. ఎస్ ఎస్. సో ఇది మన హెయిర్ ఫిల్టర్. ఓకే, ఇది హెయిర్ ఫిల్టర్. ఇది హెయిర్ ఫిల్టర్. దీనిలో హెయిర్ అనేది ఫిల్టర్ అయ్యి నీట్ అంటే ఇందులో ఫిల్టర్ అయినప్పుడు ఫ్రెష్ ఎయిర్ అని లోపలికి వెళ్తుంది. ఇది కనుక మనం క్లియర్గా లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓపెన్ చేసి చూసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇలా వచ్చి ఓకే తెలుస్తుంది డస్ట్ కనిపించిందా. ఇంత డస్ట్ ఉంది అంటే ఇది ఇంకా బ్లోయర్ కొట్టి హెయిర్ కొడుతుంటే ఇంకా క్లీనింగ్ అవుతుంది. సో ఇది ఎక్కువగా ఇప్పుడు పాడైపోయింది. పాడైపోయింది. ఓకే, ఇది మన కారే అండి, మనం తీసుకొచ్చాం అన్నమాట. సో మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాక వ్యూవర్స్ కి చెప్తే బాగుంటుంది అన్న ఒక థాట్ తోని మనం మన కారే ఫస్ట్ సర్వీస్ చేస్తున్నాం. ఫిల్టర్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ డస్ట్ అంతా ఇక్కడ ఆపేసి హెయిర్ ని మాత్రమే లోపలికి పంపిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ అనేది మెయిన్. ఓకే, డన్ డన్. ఏ వెహికల్ కైనా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ గా ఉంటేనే ఇంజన్ బాగుంటుంది. అవును, ఎయిర్ ఫిల్టర్ పోయినా కూడా మనం రన్ చేసినామంటే ఇంజన్ ఇబ్బంది పడుతుంది, మెల్లిమెల్లి ఇంజన్ పోతుంది. ఓకే, అంటే చాయ్ వడగట్టకుండా తాగినట్టు అన్నమాట. ఓకే, డన్ డన్. ఇది మేడం సెన్సార్. ఓకే, ఇది సెన్సార్. ఇది ఎంఎఫ్ సెన్సార్ అంటాం. ఓకే, ఒకసారి ఇట్లాసారండి, చూపిస్తాను. జూమ్ చేయండి ఒకసారి. మీరు రండి ఇటు, ఇక్కడ చూడండి. ఏమన్నా కనిపిస్తుందా మీకు క్లియర్గా? చూడండి, లేదు. కాపర్ వైర్ లాంటిది ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఏమంత అనిపించట్లేదు నాకు. ఏమి అనిపించట్లేదు కదా అన్న. తీసుకో, కాంటాక్ట్ క్లీనర్ తీసుకో. ఇప్పుడు కనిపిస్తుంది. అంటే అలా ఫామ్ అయిపోయింది, ఎయిర్ ఫిల్టర్ జామ్ అయింది అంటే ఇది కూడా జామ్ అయిపోయింది. ఓకే, అంతా అంతా కనిపించకుండా ఉంది అంటే. కనిపిస్తుందా బ్లాక్ కింద కింద? ఇక్కడ మనం చూడొచ్చు కింద మొత్తం బ్లాక్ బ్లాక్ వాళ్ళు ఇక్కడ స్ప్రే చేసినప్పుడు వచ్చేస్తుంది అన్నమాట. ఇంత జామ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి, మీకు ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? రైట్, కనిపిస్తుంది. కాపర్ వైర్? అవును, కాపర్ వైర్ కనిపిస్తుంది. డన్. సో ఆ సెన్సార్ అనేది ఎంత క్లీన్ గా ఉంటే మనకు లోపలికి వెళ్ళే హెయిర్ క్వాలిటీ అనేది అంత క్వాలిటీగా ఉంటుంది. ఓకే, క్వాంటిటీ తెలుస్తుంది, దాని త్రూ మనకి మైలేజ్ పెరుగుతుంది. అంటే దీనివల్ల ఎంత గాలి వెళ్తుందో మనకు క్యాల్కులేషన్ అయినప్పుడు ఫ్యూయల్ కూడా ఎంత తీసుకోవాలని క్యాల్కులేషన్ లో ఉంటుంది. ఓకే, ఫ్యూయల్ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇందులో కూడా. ఓకే, డెండర్. సో ఇలాంటివి చాలా మంది చూసుకోరు. లాజిక్స్ అండి, చాలా బాగున్నాయి అసలు. మీరు చెప్పేవి నాకు బాగా మంచిగా అనిపిస్తుంది, ఇంప్రెసివ్. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం. మనం నార్మల్ గా కూడా ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు, కానీ దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అంటే దీన్ని ఏమన్నా కొంచెం ప్రెజర్ పెట్టి చేసినా కూడా ఆ సెన్సార్ పోతే ఇంజన్ కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సర్వీస్ కి రావాలి మీరు డెఫినెట్గా. డస్ట్ పడుతుందని మీకు ఆగే ఆగను. ఇప్పుడు డస్ట్ క్లీన్ చేయాలి ఫస్ట్. యా, ఓకే డండి, మీరు చేసేయండి. సో ఇంతకుముందు టోటల్ డస్టీ డస్టీ ఉండే, వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఎంత క్లీన్ అనిపిస్తుంది చూడండి. అండ్ దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఎయిర్ ఫిల్టర్ లోపల పెట్టేశారు కదా, అది కూడా మనం బిఫోర్ చూసినప్పుడు చాలా బ్లాకిష్గా ఉండే,
వాళ్ళు ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏదైతే చేశారు దాని తర్వాత ఎంత క్లీనింగ్ ఉందంటే ఆ బ్లాక్ మొత్తం పోయిందనమాట. సో మేము బిఫోర్ ఆఫ్టర్ ఆ పిక్స్ కూడా డిస్ప్లే చేస్తాం, చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ? ఇప్పుడు మన హైడ్రోజన్ గ్యాస్ అని లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఫ్యూయల్ అంటే డీజిల్ అండ్ హెయిర్ రెండు మిక్స్ ఎక్కడైతే బర్న్ అవుతుందో అక్కడ బర్నింగ్ ప్రాసెస్ టెంపరేచర్ అనేది ఎప్పుడు రెగ్యులర్ గా ఒకే విధంగా ఉంటుంది. ఒకే విధంగా ఉన్నప్పుడు అక్కడ ఫామ్ అయిపోయింది ఆల్రెడీ. ఫామ్ అయినప్పుడు ఏమవుతుంటే ఇంజన్ లోడ్ ఎక్కువ అవుతుంది, హీట్నెస్ అవుతుంది, మైలేజ్ పడిపోతుంది, పికప్ తేడా వస్తుంది మనకి, ఇలాంటి ప్రాబ్లమ్స్, వెనకాల నాయిస్ స్మోక్ కూడా వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవడానికి మనం అక్కడ జరిగే బర్నింగ్ ని ఎక్కువ టెంపరేచర్ పెంచుతున్నాము. హైడ్రోజన్ గ్యాస్ అన్న గ్యాస్ వల్ల కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెంచినప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర కట్టెల పోయి ఉంటే ఎక్కువ మండితే బూడిద అవుతుంది, తక్కువ మండితే బొగ్గులు అవుతాయి. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బొగ్గులు తయారైనవి. సో వాటికి మనము గ్యాస్ ఎక్కువ మంట పెట్టినప్పుడు బూడిద అయిపోతుంది. సో అలా బూడిద అయిపోయి మొత్తం అక్కడ బర్నింగ్ అనేది ఎక్కువ జరిగినప్పుడు సైలెన్స్ నుంచి టోటల్గా క్లియర్గా బయటకు వెళ్ళిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది ఇంజన్. ఫ్రెష్గా తయారైనప్పుడు పికప్ మళ్ళీ మనం కొత్త వెహికల్ తీసుకోవడం ఎలా ఉందో ఆ విధంగా పికప్ అవుతుంది, మైలేజ్ పెరుగుతుంది, ఇంజన్ స్మూత్ అవుతుంది, ఇంజన్ అనేది ఎప్పటికీ రిపేర్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఎవ్రీ 20,000 కిలోమీటర్స్ ఒకసారి చేయించుకోవాలి. ఓకే, 20,000 కిలోమీటర్స్ ఒకసారి డెఫినెట్ గా చేయించాలి సర్వీస్ అనేది. ఒకసారి చేయించుకోవాలి. ఓకే, అలా చేయించుకుంటే లైఫ్ పెరుగుతుంది. ఓకే, కార్ లైఫ్ టైం ఎక్కువ ఉండాలి అనుకుంటే మనం సర్వీస్ చేయించాలి డెఫినెట్ గా. సో ఇలా ఇంజెక్ట్ చేస్తాం మనం పైప్. ఓకే, లాస్ట్ తెచ్చుకో. సో ఈ ప్లాస్ట్ అనేది ఈ గ్యాప్ లో నుంచి బయట డస్ట్ లోపలికి వెళ్ళకుండా మనం ప్యాకప్ చేస్తాం. మనం బయట నుంచి ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ కి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో నుంచి మైక్రో డస్ట్ కూడా లోపలికి వెళ్ళకుండా ప్లాస్టర్ తో ప్యాకప్ చేస్తాం. సో లోపలికి ఎలాంటి డస్ట్ వెళ్ళకుండా వాళ్ళు మళ్ళీ ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ. సరిపోతుంది. సో కొంచెం గ్యాప్ ఉన్నా మళ్ళీ డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో వెళ్ళకుండా కంప్లీట్గా ప్యాక్. సో టోటల్గా వాళ్ళు ఎంత బాగా ప్యాక్ చేశారు చూడండి, లోపలికి ఎలాంటి డస్ట్ వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇంజన్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ స్టార్ట్ చేయాలి మనం. ఇంజన్ స్టార్ట్ ఎందుకు చేస్తామంటే మీకు చెప్పాను ఇందాక, ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు లోపల బర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, డీజిల్ అనేది బర్న్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ మనము అంటే బర్నింగ్ జరుగుతున్నప్పుడు దానికి ఇంకొక ఎక్స్ట్రా సోర్స్ ఇస్తున్నాం మనం. ఎక్కువ పవర్ఫుల్ గ్యాస్ ఇస్తున్నప్పుడు దీనిలో కెమికల్ అనేది ఏముండదు. హైడ్రోజన్ గ్యాస్ అంటే గూగుల్లో వెతికినా మనకు దొరుకుతుంది హైడ్రోజన్ గ్యాస్ అంటే ఎలా ఉంటుంది. సో ఆ గ్యాస్లో మనం కొంచెం ఫైరింగ్ పెంచినప్పుడు టోటల్గా బర్న్ అయిపోయి ఫస్ట్ మెల్ట్ అవుతుంది లోపల, మెల్ట్ అయిపోయి అక్కడే బర్న్ అయిపోయి సో మళ్ళీ సైలెన్సర్ క్లియర్. ఓకే, అప్పుడు కార్ స్టార్ట్ చేసి ఉండాలా? కంపల్సరీ చేసి ఉండాలి. సో లాజిక్ అండి, కార్ స్టార్ట్ చేసి ఉండాలి మనం ఇంజెక్ట్ చేసినప్పుడు. ఓకే, రైట్, ఇక్కడ రండి, ఇక్కడ చూపిస్తాను. సో ఇదేంటండి? సో ఇది మన మిషన్, హైడ్రోటెక్ మిషన్ అండి, హైడ్రోజన్ గ్యాస్. సో దీంతో మనం ఏ వెహికల్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సింబల్ ఇక్కడ చూపిస్తారు కదా, ఇక్కడ ఆటో బైక్ ఇలా మనకి ఉన్నాయి సింబల్స్ అన్నమాట, దాన్ని బేస్ చేసుకొని మీరు క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం వచ్చింది ఇప్పుడు కారు, క్రేటా కార్. ఓకే, సో కార్ లో 3 వేరియేషన్స్ ఉంటాయి, హ్యాచ్బ్యాక్ అండ్ సెడాన్ అండ్ ఎస్యూవి. ఈ వెహికల్ వచ్చేసి ఎస్యూవి కిందకి వస్తుంది. ఓకే, ఎస్యూవి 1 lakh బిలో తిరిగిందా ఎబో తిరిగిందా దానికి తగ్గట్టు మనం గ్యాస్ అనే ఇంజెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు 1 lakh ఎబో తిరిగింది వెహికల్, రైట్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ వెహికల్ నెంబర్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి మన దగ్గర.
అంటే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మనం చూసుకునేలాగా దీనిలోనే ఆటోమేటిక్గా ఫిట్ చేసుకోవచ్చు. డేటా స్టోర్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. వావ్ నైస్. ఇప్పుడు సపోజ్ మీ నేమ్ సంతోష్ మ్యామ్ అంతా చేస్తున్నా. మీ మొబైల్ నెంబర్ జీరో సిక్స్ 9000 వెహికల్ నెంబర్ 9500 ఫస్ట్ నుంచి టిఎస్ 13 టిఎస్ 13 13 ఓకే ఈ క్యూ 9500 ఈ క్యూ 9500 సో ఇలా మనం ఒక డేటా ఎంట్రీ కొట్టినప్పుడు ఈరోజు ఈ టైంకి ఈ పర్సన్ ఈ నెంబర్ వెహికల్ అతని కాంటాక్ట్ నెంబర్ వెహికల్ నెంబర్ సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసుకోవచ్చు, మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి మన సెడన్ వెహికల్ కాబట్టి ఇంతవరకు ఈ లెవెల్లో ఇవ్వచ్చు, 7 to 8 మధ్యలో మనం గ్యాస్ అనేది రిలీజ్ చేయవచ్చు లోపలికి. అండ్ 45 మినిట్స్ టైం తీసుకోవాలి. సో ఈ 45 మినిట్స్ ఐడియాలో రన్ అవ్వాలి వెహికల్. ఐడియాలో రన్ జరుగుతున్నప్పుడు అది క్లియర్గా బర్నింగ్ జరుగుతుంది. స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిందండి. 45 మినిట్స్ టైం పడుతుంది కదా. ఓకే, ఇప్పుడు దానికి మనం గ్యాస్ ఎంత రిలీజ్ చేయాలనేది ఇది చాలా సెన్సిటివ్ పార్ట్. ఇది చాలా అడ్జస్ట్మెంట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఓకే, సో స్లోగా చేసుకోవాలి. ఓవర్ గ్యాస్ కూడా మనం పంపించొద్దు. ఇక్కడ మెజర్మెంట్ ఎంత ఇచ్చారో దాని మిడిల్లోనే పంపించాలి. ఓకే, మనకి ఇక్కడ తెలుస్తుంది అందులో మెజర్మెంట్. ఇక్కడ 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 కింద ఉంది కదా ఆమ్స్ అని. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇలా పెంచినప్పుడు. అంటే దీనికి ఈక్వల్ గా రావాలా ఇది కూడా నెంబర్? ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నంబర్స్ చేంజ్ అవుతున్నాయి. మనం ఫోకస్ చేయొచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రావాలి కదా ఇక్కడ కూడా. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నంబర్ చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటారు ప్రాసెస్? ఇది ఏంటి అంటే మనకు లోపల ఫస్ట్ హైడ్రోజన్ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది అంటే మనకి దీనికి మనం ఒక డిస్టిల్ వాటర్ అండ్ పొటాషియం పిల్స్ ఇస్తాము లోపలికి. మనం పంపించినప్పుడు లోపల క్యాథోడ్ ఆథోడ్ అని చెప్పేసి రెండు ప్లస్ అండ్ మైనస్ టైటన్ ప్లేట్స్ ఉంటుంది. ఆ ప్లేట్స్ జరిగే ప్రాసెస్లో మనకి ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్ అనేది లోపల జనరేట్ అవుతుంది. ఆ ప్లేట్స్ వల్ల ఏదైనా మైక్రోడోస్ బయట రాకుండా ఉండడం కోసం ఇది బబ్లర్ బయట. సో దాని నుంచి రిలీజ్ అయ్యే గ్యాస్ బయటకు వచ్చేటప్పుడు దీనిలో ఆ మైక్రోడస్ట్ అనేది ఫిల్టర్ అయ్యి ఓన్లీ ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇది టెక్నాలజీ హైడ్రోటెక్ మిషన్. ఓకే, లోపల జరిగే ప్రాసెస్ని బట్టి అక్కడ డస్ట్ పార్టికల్స్ అన్ని క్లీన్ అయిపోయి అక్కడ నుంచి మనకి ఇక్కడ ప్యూర్ ఇక్కడ ఏదైతే వస్తుందో అది ఇందులో మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇది కంప్లీట్లీ జర్మన్ అండ్ యుఎస్ఏ టెక్నాలజీ అండి. అండ్ వరల్డ్ వైడ్ గా 24 కంట్రీస్ లో రన్ అవుతుంది. మన ఇండియా వైజ్ గా ఆల్మోస్ట్ 2500 సెంటర్స్ ఉన్నాయి ప్రెసెంట్. ఇప్పుడు మీరు ఇదంతా చూసిన తర్వాత మీకు కూడా ఇలాంటిది ఒక మిషన్ ఉండాలి, ఉంటే బాగుంటుంది అని ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అనుకుంటే వీళ్ళు ఫ్రాంచైజ్ కూడా ఇస్తారంట. ఒకసారి దాని ప్రాసెస్ ఏంటో కూడా మనం కనుక్కుందాం. ఓకే, అండ్ మన దగ్గర ఎన్ని వెహికల్ మన సర్వీసింగ్ కూడా చేసుకోవచ్చు, ఏ వెహికల్ అయినా ఏ టు జెడ్ వర్క్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం చూడవచ్చు ఆల్ బ్రాండ్స్ మల్టీ బ్రాండ్ వెహికల్స్ ఏ వెహికల్ అయినా ఏ టు జెడ్ వర్క్ ఇక్కడ జరుగుతుంది మనకి. ఓకే, సో దాని తరపు మన కార్బన్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫ్రాంచైజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎలా ఈ ఫ్రాంచైజ్ ఎలా ఇస్తారు? ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళకి మెయిన్లీ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఐ మీన్ వ్యాపారం పెట్టాలని ఒక ఐడియా ఉండాలి. ఒక బిజినెస్ చేద్దామన్న ఐడియా ఉంది అంటే దానికి నేను సపోర్టెడ్గా ఉండి దానికి డీలర్షిప్ ఇస్తాను. ఐ మీన్ నేను ఫ్రాంచైజ్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు అంతా ఓకే వాళ్ళ ఓన్గా వాళ్ళు చేసుకోగలరు అన్నప్పుడు నేను వాళ్ళకి బ్రాంచ్ ఓపెన్. ఓకే, సో దానికి ఓపెనింగ్ కూడా నేను వచ్చి వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, వెహికల్ అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ నేను నేర్పిస్తాను. ట్రైనింగ్ ఇస్తారు? ట్రైనింగ్ ఇస్తాను. ఈ ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉండొచ్చు? 1 వీక్ ఉంటుంది. వాళ్ళకు పర్టికులర్గా 2-వీలర్ 4-వీలర్ వెహికల్ డ్రైవింగ్ వచ్చింది అంటే 1 వీక్లో అయిపోతుంది ట్రైనింగ్. ఓకే, ఒకవేళ డ్రైవింగ్ రాలేదు అంటే డ్రైవింగ్ రాలేదు అంటే డ్రైవింగ్ నేర్చుకుని రావాలి. డెఫినెట్గా డ్రైవింగ్ నేర్చుకుని ఉండాలి. దీనికి ఏం అంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలండి ఒకవేళ ఇది నేర్చుకోవాలి అనుకుంటే? మెయిన్ క్వాలిటీ ఒకటే, డ్రైవింగ్ రావాలి. డ్రైవింగ్ ఒకటి వచ్చి ఉండాలి మెయిన్. డ్రైవింగ్ రావాలి. డ్రైవింగ్ వచ్చిందంటే నేను ఎవ్రీథింగ్ నేర్పించేస్తాను. ఓకే, డ్రైవింగ్ ఒక్కటి వస్తే చాలు, ఎవ్రీథింగ్ వాళ్ళే నేర్పిస్తారనమాట. ఓకే, ఆ మిషన్ ప్రైసెస్ అవన్నీ కూడా మొత్తం నేను ఐ మీన్ నాకు ఎంక్వైరీకి ఇక్కడికి వస్తే నేను దాన్ని రివీల్ చేస్తాను. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఇన్కమ్ మనం చేసుకుంటాం ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఒక విషయం చెప్తే అందరికీ హార్ట్ అర్థవచ్చు, మనం ఎక్కువగా చదువుకుంటే ఒకరి కింద పనిచేస్తాం, తక్కువ చదువుకుంటే మనకు మనకు ఓన్గా ఏదో పని చేసుకుంటాం. ఓకే, అంతే కదా మన నాలెడ్జ్ ఇంకొకరికి అమ్ముకుంటున్నాం మనం. ఇక్కడ ఏంటి అంటే మన కష్టానికి మనమే సంపాదించుకుంటాం. మనకి నో బాస్, మనకు బాస్ అంటే వాళ్ళు, మన నో టైమింగ్స్,
సో మన ఫ్రీడమ్, మన ఫ్రీ టైంలో మనం డైలీ ఒక 3-4 అవర్స్ ఆర్ 5 అవర్స్ వర్క్ చేసుకుంటే మనం మంత్లీ ఎంత లేదన్నా ఒక 1 లక్ష వరకు రీచ్ అవ్వచ్చు. మంత్లీ 1 లక్ష? ఎస్. ఓకే, మంత్లీ 1 లక్ష అంట. అది కూడా మనం స్టార్టప్ బిజినెస్ తక్కువ ఖర్చుతో పెట్టి ఎక్కువ లాభాలు పొందొచ్చు అనమాట. ఈ రోజుల్లో బిజినెస్ పెట్టాలి అన్న థాట్స్ అయితే అందరిలో ఉన్నాయండి, ఆబ్వియస్లీ. ఎందుకంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇప్పుడు ఆ మిషన్ ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, డౌట్స్ ఉంటాయి కదా అందరికి, సో దాని గురించి ఏమంటారు? మనకు కంపెనీ 2 ఇయర్స్ గ్యారంటీ ఇస్తుంది మిషన్ కి. ఓకే, ఏ రిపేర్ వచ్చినా మళ్ళీ రిప్లేస్మెంట్ చేయడానికి 2 ఇయర్స్ టైమ్, అండ్ 6 ఇయర్స్ వారంటీ ఇస్తుంది. టోటల్ 8 ఇయర్స్ కంపెనీ మాత్రమే చూసుకుంటున్నాను. ఏ రిపేర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కంపెనీ హ్యాండోవర్ లో ఉంటుంది. టోటల్ 8 ఇయర్స్. 8 ఇయర్స్ వరకు, 8 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. yes madam. ఎలాంటిదైనా మిషన్ కి సంబంధించి, అంటే ఫిజికల్ గా మనం డ్యామేజ్ చేసిన దానికి ఉండదు, ఇంటర్నల్ గా ఏమైనా రిపేర్ అయింది అంటే మాత్రమే కంపెనీ చూసుకుంటారు. ఓకే, సో ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే 8 ఇయర్స్ వరకు వాళ్ళే చూసుకుంటారు. మీరు అవుట్ సైడ్ ఏదైనా ఏసీ దాన్ని క్రాక్ చేసి మాత్రం వీళ్ళకి సంబంధం లేదు అట్లాంటిది. సో ఇప్పుడు నార్మల్ గా బైక్స్ అయినా కూడా ఏవైనా కూడా అన్నిటికీ కూడా ఇదే ప్రాసెస్ కదండి, ఎవరికైనా చేసుకోవచ్చు. మనం ఏ వెహికల్ అయినా పెట్రోల్ పోషన్ నడిపిస్తున్నాం, డీజిల్ పోషన్ నడిపిస్తున్నాం అంటే దానిలో కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. సో అది చేయించుకుంటే కంపల్సరీ ఫ్రీ అయిపోతుంది. సో లూనార్ నుంచి లారీ వరకు, ఆటో నుంచి ఆడే వరకు ఏ వెహికల్ అయినా చేసుకోవచ్చు. బస్సెస్ కూడా చేసుకోవచ్చు, ట్రాక్టర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రోడ్ మీద తిరిగే ప్రతి వెహికల్ చేయించుకోవచ్చు. అలా చేయించుకుంటే ఇంజన్ ఎప్పటికీ సేఫ్ గా ఉంటుంది, పొల్యూషన్ ఎప్పటికీ బాగుంటుంది. ఓకే, మనం నార్మల్ గా పొల్యూషన్ చెకప్ చేస్తుంటాము, మైలేజ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటాము, సఫర్ అవుతుంటాం. మరి ఇంత పెట్టి కొన్నాం కదా, మైలేజ్ ఇవ్వనప్పుడు ఎందుకు వేస్ట్ అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే అది మనం యూజ్ చేసినా అలా అని చేయకపోయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట. అలా అని చెప్పి ఎక్కువ యూజ్ చేయొద్దు, అలా అని చెప్పి తక్కువ కూడా యూజ్ చేయదు అనమాట. అంతేనండి? ఓకే, ఇప్పుడు మెయిన్లీ ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం హెల్త్ పరంగా 6 మంత్స్ కోసం ఎలా చెక్ చేసుకుంటాము, 20,000 కిలోమీటర్స్ కార్ అలా చెక్ చేసుకోవాలి, 10,000 కిలోమీటర్స్ బైక్ అలా చెక్ చేసుకోవాలి. 10,000 కిలోమీటర్స్ తర్వాత బైక్ చెక్ చేయాలి, 20,000 కిలోమీటర్స్ తర్వాత కార్ చెక్ చేయాలి. ఓకే, కార్ ఏదైనా పర్లేదు, వెహికల్ అయినా బస్ అయినా కార్ అయినా లారీ అయినా ఏదైనా 20,000 కోసం, ఏదైనా కూడా 20, అదే బైక్ అయినా కూడా 10. ఓకే, అలా చేపించుకుంటే ఇంజన్ లైఫ్ ఎప్పటికీ బాగుంటుంది. ఇంజన్ బాగుంది అంటే మనం బాగుంటాం. నైట్ టైంలో కానీ లాంగ్ టూర్ లో వెళ్ళినప్పుడు కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం రావద్దు. మెయిన్లీ ఇంజన్. ఓకే, నార్మల్గా బైక్స్ అప్పుడప్పుడు ఆగిపోతుంటాయి, మనం డ్రైవింగ్ చేస్తున్న బైక్స్ కానీ కార్స్ కానీ సడన్ గా ఆగిపోతుంటాయి, దాని ప్రాబ్లమ్ ఏమై ఉంటుందంటే ఇందుకు కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని లోకల్ బర్నింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, బర్నింగ్ కావాలంటే పైన స్పార్క్ ప్లగ్స్, పెట్రోల్ లో అయితే స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి, డీజిల్ లో అయితే ఇంజెక్టర్స్ ఉంటాయి, హీటింగ్ కాయిల్స్ ఉంటాయి. అవి ఎప్పుడు బాగుండేలా చూసుకోవాలి, లేదు ఇంజన్ లో ఏదైనా ప్రాబ్లమ్ లో చూసుకోవాలి. సో మెయిన్లీ ఇది మాత్రం ఎప్పటికీ ఫ్రీగా ఉంది అంటే అవి కూడా ఫ్రీ ఉంటాయి. ఇప్పుడు చేసే ప్రాబ్లమ్ వల్ల, ఇది చేసే ప్రాసెస్ వల్ల ఇంజెక్టర్స్ ఎప్పుడు క్లీన్ అవుతుంది. ఓకే, డీజిల్ బైక్లో ఇంజెక్టర్స్ ఉంటాయి, ఇంజెక్టర్స్ క్లీన్ అయినప్పుడు ఇంజిన్ బాగుంటుంది, బర్నింగ్ ప్రాసెస్ ఫ్రీ ఉంటాయి. అండ్ కంబషన్ సంబంధం ఉంటుంది అండి, మనం బర్నింగ్ కార్లలో కంబషన్ అంటాం, బైక్లలో హెడ్ అంటాం. ఆ హెడ్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఇక్కడ కంబషన్ సంబంధం ఫ్రీగా ఉంటుంది. సో అప్పుడు లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఇంజన్ స్మూత్నెస్ ఉంటుంది, హీట్నెస్ తక్కువ అయిపోతుంది, పికప్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గిపోతుంది, మైలేజ్ పెరుగుతుంది, అన్ని విధాలుగా సేఫ్ గా ఉండొచ్చు. ఓకే, కొత్తది మనం వెహికల్ పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఏ పార్ట్ కూడా డిస్టర్బ్ చేయకుండా చేశారనమాట ప్రతిదీ కూడా. అంతే కదండి, ఎస్ఎస్పీ అనేది ఇంజన్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా క్లాత్ పెట్టుకుంటాం. ఇది బ్యాటరీ మీద వచ్చే రస్టింగ్ కి మనం స్ప్రే చేస్తాం. సో ఇలా స్ప్రే చేయడం ద్వారా రస్టింగ్ అంతా ప్లస్ ఏంటి, ఇది కొట్టడం వల్ల ప్రశ్న ఏంటంటే ఇక్కడ వచ్చే రస్టింగ్ వల్ల మనకు పవర్ అండ్ పవర్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో ఎప్పటికీ ఇది క్లీన్ ఉన్నప్పుడు పవర్ క్లీన్గా ఉంటుంది, దీని మీద రస్ట్ పట్టేసినప్పుడు పవర్ సాకెట్ అరిగిపోయి తొందరగా బ్యాటరీ పోవడం కూడా రీజన్ అవుతుంది. బ్యాటరీ తొందరగా డెడ్ అవ్వడం కంటే టూ సైడ్స్ కొట్టడం. చూడండి ఇక్కడ రస్ట్ ఎలా ఉందో. సో దాన్ని మనకి కొట్టడం ద్వారా కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఇలా క్లాత్ పెట్టుకోవడం ఎందుకు అంటే బాడీ ఇంజన్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా స్ప్రే కదా పవర్ఫుల్గా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలా చేయడం ద్వారా అక్కడ ఉన్న రస్ట్ వెళ్ళిపోతుంది, ఉన్న రస్ట్ రాకుండా ఉంటుంది కొత్త రస్ట్ మళ్ళీ. ఓకే, ఎప్పటికీ ఫ్రీగా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఇంజెక్టర్స్ ఉన్నాయి, ఉన్నాయి కదా, వీటిలో కూడా కొట్టుకోవచ్చా? వాటికి అవసరం లేదు. ఇంజెక్టర్స్ అనేది లోపల డీజిల్ అనేది స్ప్రే చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఇంజెక్టర్స్ ఓన్లీ స్ప్రే జరుగుతుంది లోపల. అవును అవును, ఇది పైప్, ఫ్యూయల్ పైప్, ఫ్యూయల్ ఇక్కడ సప్లై అవుతుంది, ఇక్కడ సప్లై అయి ఇంజెక్టర్స్ లోపలికి వెళ్తుంది. ఓకే, లోపల స్ప్రేయింగ్ జరిగినప్పుడు ఈ ఎయిర్ ఆ స్ప్రే మిక్స్ అయినప్పుడు బర్నింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే ఓకే, అండ్ బర్న్ అయిన తర్వాత వచ్చే స్మోక్ అని బయటకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం పైప్ పెట్టినాం కదా దీనికి, అవును, ఈ ఇంజెక్టర్లు అది బయటకు ఎట్లా స్మోక్ త్రూ వెళ్తుందా? స్మోక్ త్రూ వెళ్తుంది, వెళ్ళిపోతుంది. డీజిల్ ఇంజెక్టర్ క్లీనర్స్ అబ్రో కంపెనీ, కంప్లీట్గా యూఎస్ బ్రాండ్స్. ఓకే,
ఇవి బయట షాపులలో ఇక్కడ దొరకవు. దొరకవు ఓన్లీ అమెజాన్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇది క్లీన్ అవ్వాలి అంటే మనం ఇక్కడ వేయద్దు. డీజిల్ ట్యాంక్ అయితే ఎక్కడ ఉందో ఆ డీజిల్ లోనే మిక్స్ చేసినప్పుడు, ఆ డీజిల్ లో నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా రస్ట్ ఫామ్ అవుతుంది, మైక్రో డస్ట్ అనేది మెల్లిమెల్లిగా ఫామ్ అయ్యి అది ఎక్కువ అయినప్పుడు పంపింగ్ ప్రాసెస్ ఇబ్బంది పడుతుంది. లైక్ మన షవర్ వేసుకున్నప్పుడు దానికి డస్ట్ వస్తుంది, షవర్ హోల్స్ అన్ని ఎట్లా బ్లాక్ అవుతున్నాయో దీనికి కూడా మైక్రో డస్ట్ వస్తుంది, బ్లాక్ అవుతూ ఉంటుంది. సో దాన్ని క్లీన్ చేయడం కోసం మనం బండి వేయాలి. తక్కువ డీజిల్ కి ఎక్కువ పవర్ ఉంటుంది, ఇంత అంత ఏమి ఉండదు. మనమే ఇది 2 times వాడుకోవచ్చు, 2 or 3 times వాడుకోవచ్చు. ఇది ఒకటి వచ్చేసి మనకి అమెజాన్ మామూలుగా దీని ప్రైస్ వచ్చేసి 360 rupees, 360 rupees ఉంటుంది. అమెజాన్లో మనకి 285 rupees అట్లా వస్తుంది. ఇది ఎప్పుడు వాడుతూ ఉండాలి, వాడితే ఎప్పటికి ఇంజెక్టర్స్ ప్రాబ్లం కావు. వన్స్ ఇంజెక్టర్ ప్రాబ్లం అయినట్టు 30,000 అవుతుంది బిల్లు. ఓకే, ఇది మాకు బాటిల్ ఇవ్వండి. కొత్తది లేదు, అయిపోయింది ఆల్మోస్ట్. తీసుకోవాలి, ఇది పోసేస్తాం. దీనిలో 3 times పోసుకోవాలి ఒక బాటిల్, ఒక బాటిల్ 3 times పోసుకోవచ్చు. అలా 2 times పోసేస్తాం, డైరెక్ట్గా పోసేసుకోవచ్చు డీజిల్ ట్యాంక్లో. ఓకే, ఇప్పుడు దీని తర్వాత కొంచెం ఒక 1000 డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుంది. తక్కువ డీజిల్ కొడితే తక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, తక్కువ డీజిల్ కొట్టుకుంటే ఎక్కువ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇప్పుడు మనం 45 liters to 50 liters పడుతుంది. మనం ఇంత జస్ట్ ఆల్మోస్ట్ 350 ml. ఓకే, 350 ml కి అంత ట్యాంక్ లో సెట్ అవ్వదు. ఒక 1000 డీజిల్ కంటే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది, ఇది కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది. సో తొందరగా క్లీన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది లోపల. ది టోటల్ 45 minutes కదా, ఇప్పుడు మనకి అందులో 45 లో 21 minutes కంప్లీట్ అయింది. లేదు, 21 minutes ఉంది, ఇంకా 21 minutes ఉంది రిమైనింగ్. ఇక్కడ మనకి కంప్లీట్ అవుతున్న కొద్దీ సర్కిల్. సో రిమైనింగ్ 21 minutes అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం రిమూవ్ చేస్తున్నాం, మనం హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏదైతే ఇంజెక్ట్ చేసామో దాన్ని మళ్ళీ రిమూవ్ చేస్తున్నాం, మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్ ఫిట్టింగ్ చేసేస్తున్నాం మనం. ఓకే, సో పైప్ అనేది రిమూవ్ చేసేస్తున్నాం. అయిపోయింది ఫిట్టింగ్ అన్న, క్యాప్ తీసుకో. ప్రాసెస్ క్లోజ్ అయిపోయిందండి. ఓకే, సో మళ్ళీ మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి చూసుకోవచ్చు. థర్డ్ యాక్సిలరేటర్ మనం రన్ చేయవచ్చు ఇప్పుడు ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత. సెకండ్ గేర్లో థర్డ్ గేర్ చూడండి, ఫోర్త్ గేర్ వితౌట్ యాక్సిలరేటర్, ఫిఫ్త్ కింద చూసుకోండి, యాక్సిలరేటర్ టచ్ చేయకుండా వెళ్ళిపోతుంది వెహికల్. సో ఫైనల్గా కార్ అయితే సర్వీస్ అయిపోయిందండి. దాని తర్వాత పక్కనే మేము క్లీనింగ్ కూడా చేయించాము. సో ప్రజెంట్ డ్రైవ్ చేస్తున్నారు, అప్పటికంటే నాయిస్ అయితే చాలా తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉండే. పికప్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఒకసారి డ్రైవ్ చేస్తున్నారు, ఒకసారి చెప్పండి సార్ ఎలా ఉంది మీ ఫీల్. బాగుంది, నేను ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేదు నిజంగా. నేను యాక్చువల్లీ బండికి చెప్పిద్దాం అనుకున్నా, ఏముంటుందిలే అట్లా చెప్తారని అనుకున్నా, బట్ ఇప్పుడు చూస్తే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. బండి స్మూత్నెస్ కానీ అప్పటికిప్పుడు జమానా ఫరాక్ ఉంది. బండి అసలు సైలెంట్ అయిపోయింది, పెట్రోల్ బండి లాగా అయింది డీజిల్ బండి. బండి పికప్ కూడా మంచిగా ఉంది, జెట్ కిల్ ఇవ్వకుండా ఇంత ముందు కొంచెం లైట్ గా జెట్ కిల్ ఇస్తుండే బండి, స్మూత్ అయింది, బాగుంది. సో అప్పుడు ఒకసారి మీరు డ్రైవ్ చేసినప్పుడు టఫ్ అనిపించింది అని కూడా అన్నారు కదా. అవును, అదే ఇప్పుడు బాగుంది, స్మూత్ అయింది బండి, మంచిగా మంచిగా వెళ్ళిపోతుంది. ఇట్లా ఎస్కలేటర్ మీద కాలు పెట్టకపోయినా ఆరామ్స్కి వెళ్ళిపోతుంది బండి. సో ఫైనల్గా మేము ఒక ట్రయల్ వేసిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ మేము మీతో షేర్ చేసుకున్నాం అన్నమాట. అప్పటికి ఇప్పటికి సౌండ్ అయితే చాలా తగ్గింది, అండ్ పొల్యూషన్ పరంగా అయినా కూడా డ్రైవింగ్లో అయినా కూడా టఫ్ అనిపించట్లేదు. అంటే ఇంతకుముందు ఇబ్బందిగా అనిపించేది అలాంటి ఫీలింగ్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ సో ఇక్కడ మనం థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పే కంటే ముందు ఏంటంటే, మన కార్ని మనం సర్వీస్ చేయించిన తర్వాత మన ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోవాలి అన్న ఒక థాట్తో మాత్రమే మా కార్ని సర్వీస్ చేయించాము. అండ్ ఒక్క డౌట్ ఏంటంటే, మీరు అంతకుముందు అన్నారు కదా డీజిల్ అండ్ వాటి పెట్రోల్ దాని గురించి,
సో రెండింటికి డిఫరెంట్ ఉంటుందా? చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. ఇంజన్ చాలా చిన్నగా ఉంటుంది పెట్రోల్ది, డీజిల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు బ్యానెట్ కింద చూసుకుంటే కంప్లీట్ గా డీజిల్ వెహికల్ అనేది ఇంజిన్ ఫిల్అప్ అయిపోయింది, కానీ పెట్రోల్ చాలా తక్కువగా వస్తుంది. సో దాన్ని కూడా మేము అది చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఆ వెహికల్ అంటే ఆ వెహికల్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మేము చేసేస్తున్నాం. ఓకే, సో ప్రజెంట్ అయితే మన వెహికల్ అయిపోయిందండి. సో ఫీడ్బ్యాక్ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా, 20,000 kilometers అనమాట. ఆఫ్టర్ దట్ మీ సర్వీస్ చేయించాలి డెఫినెట్ గా. కాస్ట్ అయితే మీరు ఒకవేళ కొత్త కారు కొన్న తర్వాత మైలేజ్ తగ్గిపోయింది అని ఆలోచిస్తున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను కూడా చెప్తాను. ఇక్కడ మీ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఒకసారి రండి, మీ ఎక్స్పీరియన్స్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. మేము ఏదో చెప్పాలి కదా అన్నట్టు చెప్పట్లేదండి, మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాం. ఒకవేళ మీకు సర్వీస్ నచ్చకపోతే మాకు కాల్ చేసి అప్పుడు చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ విజిట్ చేసి మీరు కూడా ఒక సర్వీస్ చేయించిన తర్వాత చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.